చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది. వాలంటీర్ల వల్ల జగనన్న ప్రభుత్వంపై కక్ష పెంచుకున్నాడు. తన శిష్యుడు నిమ్మగడ్డ చేత ఈసీకి లేఖ రాయించి ఇంటికొచ్చి పింఛన్లు ఇచ్చే వాలంటీర్ల సేవలను అడ్డుకున్నాడు. వాలంటీర్ల వ్యవస్థపై మొదటి నుంచి వ్యతిరేకతతోనే ఉన్నాడు చంద్రబాబు. వాలంటీర్ ఉద్యోగం అంటే మూటలు మోసుకునే ఉద్యోగమంటూ అవహేళనగా మాట్లాడాడు. 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోనసంచులు మోసే ఉద్యోగమా? గోనసంచులు మోసే ఉద్యోగమా? 2019 సెప్టెంబర్ నుంచి మొన్నటి మార్చి 2024 వరకు 1వ తారీఖున తెల్లవారుతుండగాని అవ్వాతాతల ఇంటికొచ్చి మరీ పెన్షన్ ని అందించారు గ్రామ వాలంటీర్లు. 2024 ఏప్రిల్ నెలలో చంద్రబాబు దురహంకారం వల్ల అవ్వాతాతలు పెన్షన్ కోసం సచివాలయం దాకా వెళ్లాల్సి వచ్చింది. దాంతో ఎండలో క్యూలో నిలబడలేక 31 మంది వృద్ధులు చనిపోయారు. వ్యవస్థలను మేనేజ్ చేసేసి మే నెల పెన్షన్ ని బ్యాంక్ కి వెళ్లి తెచ్చుకునే పరిస్థితిని కల్పించాడు. అవ్వాతాతలు జగనన్నకు మద్దతుగా నిలుస్తున్నారని వారిపై చంద్రబాబు తన పైశాచికత్వాన్ని చూపిస్తున్నాడు. జగనన్న ప్రభుత్వం మహిళలకు అండగా మహిళా సాధికారతకు అద్దం పడుతోంది. ఇది ఏమాత్రం నచ్చని చంద్రబాబు వైఎస్ చేయూత, వైఎస్ ఆసరా, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాలకు అందాల్సిన డబ్బులను అందకుండా చేశాడు. అక్క చెలమల ఉసురు చంద్రబాబుకు తప్పక తగులుద్ది. చంద్రబాబు వ్యవసాయాన్ని దండగ చేస్తే అదే జగనన్న వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడంతో పాటు రైతన్నని ఆర్థిక పరిపుష్టిగా చేశారు. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్లోనే రైతన్నకు ఎక్కువ నష్టపరిహారం సకాలంలో ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు చేసిన పనికి రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ అందించలేని పరిస్థితి. గత 58 నెలల పాలనలో విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన అందిస్తూ అండగా నిలిచారు. అయితే విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయాలని వ్యవస్థలను మేనేజ్ చేసి విద్యా దీవెన పథకాన్ని ఆపించేసిన దుర్మార్గుడు చంద్రబాబు. పేదల భవిష్యత్తుతో ఆడుకోవడం చంద్రబాబుకు అలవాటే. అందుకే మే 13వ తేదీన జరిగే పోలింగ్లో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి చంద్రబాబుని చిత్తుచిత్తుగా ఓడించాలి.